Welcome back to Tempting Balls, India's tasty and healthy recipes. Nenu mee Siri Santosh. Tempting Balls lo ee roju Andhra special Panasa Pottu Aava koora. Ela prepare cheskovalo chupistanu. Idi Andhra lo taratharaluga vastunnatvanti paata kaalapu traditional recipe andi. Deeniki pachi panasakayani use chestaru. Aava pindi flavor tho chaala baaguntundi. Andhra side pelli bhojanallo ekkuva pedutuntaru. ఈ పనసకాయలో విటమిన్ సి, పొటాషియం అండ్ ఫైబర్ ఎక్కువగా ఉంటాయండి. డయాబెటిక్ పేషెంట్స్ మాత్రం కంపల్సరీ తీసుకోవాల్సిన కర్రీ ఇది. మరి లేట్ చేయకుండా ఈ పనస పొట్టు ఆవకూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం, రండి. ఇక్కడ నేను ఒక చిన్న సైజ్ పనసకాయని తీసుకున్నానండి. దీన్ని 2 halves కింద డివైడ్ చేసి ఇందులో అరచెక్కని మాత్రమే పొట్టు చేసి కర్రీ చేస్తున్నాను. ఫస్ట్ ఇలా కత్తికి చేతులకి ఆయిల్ అప్లై చేసుకోండి, ఎందుకంటే పనసకాయని కట్ చేసేటప్పుడు పాలు కారుతాయండి. సో అవి డైరెక్ట్ గా చేతి మీద పడితే సెన్సిటివ్ హ్యాండ్స్ అయితే ఇన్ఫెక్షన్స్ వస్తాయట. సో కంపల్సరీ ఆయిల్ అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ కాయకి పైన ఉండే గ్రీన్ కలర్ చెక్కు మొత్తం ఇలా తీసేయండి. పనస పొట్టు చేయడానికి యూస్ చేసే కత్తి చాలా షార్ప్ గా ఉండాలండి. మేమిక్కడ మామిడి ముక్కలు కొట్టే కత్తి పీటని యూస్ చేస్తున్నాము. మీకు ఇంట్లో ఇలాంటివి అవైలబుల్ లేకపోతే మార్కెట్ లోనే సెల్లర్ ని పొట్టు చేసి ఇవ్వమంటే చేసిచ్చేస్తారు. ఇలా చెక్కు మొత్తం తీసేసిన తర్వాత కాయ నల్లబడకుండా ఉండడానికి నూనె పసుపు కలిపి కాయ మొత్తానికి అప్లై చేయండి, లేదంటే పనసకాయ నలుపు వచ్చేస్తుంది. తర్వాత ముక్కలుగా కట్ చేసి సన్న సన్న పీసెస్ కింద పొట్టు చేసుకోండి. ఇలా కత్తితో పొట్టు చేయడానికి రాకపోతే ముక్కల్ని మిక్సీ జార్ లో వేసి కూడా పొట్టు చేసుకోవచ్చు. అయితే మిక్సీ జార్ లో వేసేటప్పుడు మాత్రం కొన్ని కొన్ని ముక్కలు మాత్రమే వేయాలి. అండ్ ఒకేసారి హై స్పీడ్ తిప్పకుండా 2-3 సార్లుగా తిప్పుతూ ఆపుతూ బ్లెండ్ చేసుకోవాలి, లేదంటే పొట్టులా కాకుండా పేస్ట్ అయిపోతుంది. ఇలా పొట్టు చేయడమే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి, కర్రీ మాత్రం ఈజీగానే అయిపోతుంది. ఇలా పనసు పొట్టు చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో 1 లీటర్ నీళ్లు పోసి 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసి నీళ్లని కొద్దిగా మరగనివ్వండి. నీళ్లు ఇలా మరుగుతున్నప్పుడు ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొట్టును వేసేసి ఈ పొట్టు సాఫ్ట్ గా కుక్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి. సాఫ్ట్ గా కుక్ అవ్వడానికి 15-20 నిమిషాల వరకు టైం పడుతుంది. ఇంకా త్వరగా అవ్వాలంటే ప్రెషర్ కుక్కర్ లో 1-2 విజిల్స్ రానివ్వండి, సరిపోతుంది. ఇలా సాఫ్ట్ గా కుక్ అయిన తర్వాత నీటిని వడగట్టేసి పొట్టును పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకుని ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసి పప్పులు కొద్దిగా వేగనివ్వండి. తర్వాత 3 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు, 1 టీ స్పూన్ ఇంగువ వేసి ఈ తాలింపుని కొద్దిగా వేగనివ్వండి. తర్వాత ఇందులో 4 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి కొద్దిగా వేయించండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల చింతపండు రసం వేసి 1-2 నిమిషాలు చింతపండును కొద్దిగా ఉడకనివ్వండి. చింతపండు చక్కగా ఉడికి ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులో ఉడికించి వడగట్టి పెట్టుకున్న పనస పొట్టును వేసి రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసి బాగా కలపండి. బేసిక్ గా ఈ కూరలో ఉల్లిపాయ గాని వెల్లుల్లి గాని వేయరండి, కావాలంటే తాలింపులో వేరుశనగ పప్పుల్ని వేసుకోవచ్చు. మొత్తం బాగా కలిపి మూత పెట్టి 1-10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి. 10 నిమిషాల తర్వాత ఒకసారి కలిపి ఇందులో చిటికెడు పంచదార వేస్తున్నాను. పులుపుని చక్కగా బ్యాలెన్స్ చేస్తుంది, అలాగని చిటికెడు కంటే ఎక్కువ వేసుకోకండి. నెక్స్ట్ ఇది 2 టీ స్పూన్ల ఆవాలు, 1 ఇంచ్ అల్లం ముక్క, 1 ఎండుమిరపకాయ వేసి మెత్తగా పేస్ట్ చేశానండి. ఈ పేస్ట్ కూడా వేసేస్తున్నాను. తర్వాత పిడికెడు కొత్తిమీర తరుగు కూడా వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆవ పేస్ట్ వేశాక ఎక్కువసేపు ఫ్లేమ్ ఆన్ లో ఉంచకూడదండి. సో ఈ పేస్ట్ వేసిన తర్వాత ఫైనల్ గా ఒక్కసారి కలిపి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇంతే పనస పొట్టు ఆవ కూర రెడీ. ఈ కూరని అన్నంలో కలుపుకుని తినేటప్పుడు మీకు సేమ్ ఆవ పులిహోర టేస్టే వస్తుందండి, చాలా బాగుంటుంది. మార్కెట్ లో పనసకాయలు కనిపిస్తే గనక అస్సలు మిస్ చేయకండి, హెల్త్ కి చాలా మంచిది. మరి మన తరతరాలుగా వస్తున్నటువంటి ఈ పనస పొట్టు కూరని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బౌల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.
టెంప్టింగ్ బాల్స్ని ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతూ ఉండండి. మరో మంచి రెసిపీతో రేపు మార్నింగ్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్ హెల్దీ, స్టే హెల్దీ.